హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కువైట్లోని రంజాన్ పండుగ మధ్యలో చిన్నపిల్లలు గిర్గియాన్ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా అంతా డెకరేషన్ చేసుకున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దలు, అలాగే వీళ్ళ బంధువులంతా ఇక్కడికే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టాము. ఇంకా ఇవన్నీ స్వీట్లు. ఇలా అన్ని రకరకాల స్వీట్లన్నీ పెట్టాము. ఇంకా బంధువులంతా వచ్చి ఇక్కడ చాయ్ గవ్వ తాగుతూ ఇంకా స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలా డెకరేషన్ చేశాము. ఇంకా ఇవన్నీ చాయ్ గహ్వ, చాయ్ గ్లాసులు, ఈ విధంగా అన్నీ ఇలా పెట్టుకున్నాము. ఇంకా ఇవి జ్యూస్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాము. చిన్నపిల్లలు, పెద్దలు ఎవరికి కావాలంటే వాళ్ళు తాగడం కోసం ఇలా రెడీ చేసి పెట్టామన్నమాట. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ ఈ విధంగా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టాము. ఇంకా బంధువులు ఎవరూ రాలేదు, ఇంకా వస్తారు కాబట్టి ముందుగానే ఈ విధంగా అంతా అరేంజ్ చేసి డెకరేషన్ చేసి ఇలా పెట్టాము. ఇంకా లోపలైతే ఈ విధంగా అంతా రెడీ చేశాము. ఇంకా గిరిగియాన్ పండుగ అంటేనే చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచే పండుగ అన్నమాట. ఇలా మేము ముందుగానే మా మేడం చాక్లెట్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. పిల్లలు వస్తానే పంచడానికి ఈ విధంగా రెడీ చేశాము. అలాగే ఎవరు బంధువులు వస్తారో వాళ్ళు కూడా పిల్లలతో పాటే చాక్లెట్స్ ఈ విధంగా ప్యాక్ చేసుకొని ఎత్తుకొని వస్తారు. ఎందుకంటే అందరు పిల్లలకి పంచుతారు కాబట్టి ఇలా ప్యాక్ చేసి పెట్టుకొని వస్తారు. అందుకోసమని ముందుగా మేమైతే చాక్లెట్లు రెడీ చేసి పెట్టాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా డెకరేషన్ చేశాము అనేది. ఇంకా బంధువులంతా వచ్చారు, అలాగే చిన్నపిల్లలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ చాక్లెట్స్ అన్నీ ఈ విధంగా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తారు. మోడల్గా ప్యాక్ చేసుకొని ఇలా తీసుకొని వస్తారు బంధువులంతా. ఎందుకంటే చివరిలో చాక్లెట్స్ అన్నీ పిల్లలకి పంచుకోవడానికి ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకు తగిన మోడల్స్లో ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తారు చాక్లెట్స్ అన్నీ. ఇలా ఉంటుంది. అలాగే పెద్దలంతా చాయ్ కవ్వ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఇలా స్వీట్లు కూడా పంచుతారన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఇలా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలాసేపే సాంగ్స్ పెట్టుకొని ఇలా డ్యాన్సులు వేస్తారు చిన్నపిల్లలు. చాలా హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ చాక్లెట్స్ అన్నీ ఎవరెవరు తెచ్చారో అవన్నీ కూడా అందరి పిల్లలకు సమానంగా పంచుతారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ కవర్లలో ఇలా చాక్లెట్లన్నీ చిన్నపిల్లలకు సమానంగా పంచుతారు. అందరూ పంచుతారు, ఎవరెవరు తెచ్చారో వాళ్ళందరూ కూడా అందరికీ పంచుతారన్నమాట. ఈ పండుగ చిన్నపిల్లలు చాలా హ్యాపీగా సంతోషంగా కువైట్లో జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇలా చాక్లెట్లు పంచే పండుగనే కువైట్లో ఈ గిర్గియాన్ పండుగ అంటారు. ఈ పండుగ 3 రోజులు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎవరింట్లో అయినా సరే, ఎక్కడైనా సరే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అందరినీ, బంధువులందరినీ ఇన్వైట్ చేస్తారు. ఒక్కరినే కాదు, అందరినీ, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ ఇన్వైట్ చేస్తారన్నమాట. ఎక్కడ ఎవరింటి దగ్గర చేసుకున్నా కూడా అందరినీ ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ రోజు అయితే మా ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేశాం కాబట్టి అందరినీ ఇన్వైట్ చేశాము, అందరూ వచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ డే కూడా ఎవరింట్లో అయినా సరే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఈ విధంగా
ఒకరి ఇంటికి ఒకరు బంధువులు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. గిరిగియన్ పండుగ 3 రోజులు జరుపుకుంటారన్నమాట చిన్నపిల్లలు. ఇలా అందరూ తెచ్చిన చాక్లెట్స్ అన్నీ ఇలా పంచేస్తారన్నమాట పిల్లలకు. ఎవరెవరు తెచ్చిన ప్యాకెట్లు కానీ అలా విడిగా కానీ ఎలా తెచ్చినా సరే చాక్లెట్స్ అయితే పిల్లలకు అందరికీ పంచిపెట్టేస్తారు. చూశారు కదా మరి పిల్లలు పెద్దలు ఎలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారో. అలాగే చాక్లెట్సే కాదు ఈ విధంగా జ్యూసులు కూడా పంచుతారన్నమాట. ఇంకా ఇంట్లో పిల్లలే కాదు బయట నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఈ విధంగా ఎవరైనా చాక్లెట్స్ పంచవచ్చు అన్నమాట. ఈ విధంగా కువైట్లో గిరిగియన్ పండుగ చిన్నపిల్లలు అలాగే పెద్దలు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరీ చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్.